హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీరామ్. మీరు చూస్తున్నారు టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక యాప్ గురించి తెలుసుకుందాం. యాప్ మీరు వాడే డాటా అంతా సేవ్ చేస్తుంది. ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళి డాటా బ్యాక్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. డాటా బ్యాక్ ఇక్కడ మనకు డాటా బ్యాక్ అని వచ్చినాక డాటా రీఛార్జెస్ అయింది, డాటా సేవర్ అనేది దాన్ని మీరు ట్యాప్ చేయండి. డాటా బ్యాక్ నుండి 6.3 MB ఉంది, అది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి 10 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి, 4.3 రేటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను తేజ్ అకౌంట్ గురించి చేశాను, తేజ్ యాప్ అకౌంట్ గురించి. దానికి సంబంధించిన అది నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి సెర్చ్ చేయండి. దానికి సంబంధించి కొంతమంది తమ కామెంట్స్ పెడుతున్నారు, నెంబర్ ఇస్తాము, రీఛార్జ్ చేయండి అని. అలాంటి నెగిటివ్ కామెంట్ అలాంటి కామెంట్స్ పెట్టకండి. అలాంటి కామెంట్స్ పెడితే నేను కామెంట్స్ డిలీట్ చేసేస్తాను. డౌన్లోడ్ అవుతుంది, 5.71 MB డౌన్లోడ్, 100% డౌన్లోడ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఇన్స్టాలింగ్ అని పడింది. ఇన్స్టాల్ అయింది, ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. హలో ఎస్ఎంఎస్ అని అడుగుతాను, చేశాను హలో. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ ఎంటర్ చేద్దాం. ఆ ఫోన్ నెంబరు మీ మొబైల్లో ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలా అయితేనే మీకు ఇది ఆటోమేటికల్లీ వెరిఫికేషన్ అవుతుంది, మళ్ళీ మీరు వాడే డేటా అంతా సేవ్ అవుతుంది. మీ ఫోన్లో ఉన్న నెంబరే ఇవ్వండి. సెండింగ్ ఓటీపీ అని పడింది, చూడండి ఆటోమేటికల్లీ వెరిఫై అయిపోతుంది. ఆటోమేటికల్లీ వెరిఫై అయిపోయింది. ఇప్పుడు నా అకౌంట్ ఇక్కడ నాకు వెల్కమ్ బ్యాక్ అని వచ్చింది. నేను ఆల్రెడీ వాడాను, కాకపోతే మీకోసం అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి చూపించాను ఎలాగో. ఇక్కడ కన్వర్ట్ ఇంటూ డాటా ఇంటూ పేటిఎం అకౌంట్ అని వచ్చింది. ఇక్కడ యాప్స్ విత్ యూజేజ్ యాక్సెస్ అది ఉంటుంది, మనం యాక్సెస్ చేసేద్దాం. డాటా బ్యాక్ పర్మిట్ యూజెస్ యాక్సెస్ అని అడిగింది, పర్మిషన్ ఇచ్చేద్దాం. ఇక్కడ మీరు వాడే అకౌంట్ మీరు వాడే డాటా అంట ఇందులోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రీఛార్జ్ ఆఫర్స్ అని ఇచ్చారు. ఇక్కడ మీ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకుంటే మీ ఫోన్కి సంబంధించిన రీఛార్జ్ ఆఫర్స్ అనేవి అక్కడ డిస్ప్లే అవుతాయి. దాన్ని బట్టి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ పేటిఎం వాలెట్లో కన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ పేటిఎం క్లాష్ క్లెయిమ్ ఎవ్రీ వీక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ పేటిఎం ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్. పేటిఎం ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. చేశాక ఇక్కడ నాకు క్లెయిమ్ ఫ్రీ పేటిఎం క్యాష్ ఎవ్రీ వీక్, ప్లీజ్ సేవ్ 300 MB ఆర్ సేవ్ మోర్. అదే 300 MB సేవ్ చేస్తే మన పేటిఎం క్యాష్ ఫ్రీగా ఎన్ చేసుకోవచ్చు అని అంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు వాడే డాటా అంట ఇక్కడ రాకెట్ సింబల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మీరు వాడిన డాటా అంటే చెకింగ్ అవి అదంతా మీ వాలెట్లోకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎంత 1000 KB అంటే 1 MB సేవ్ అయింది ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీ 25 MB వస్తుంది. సో మీరు డిస్క్రిప్షన్లో వచ్చే లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఓకే, వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి.